క్రైస్త లార్డ్ యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంత బాగున్నా కదా. ప్రతి దినము దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము మన బలపరుస్తుంది, సరిచేస్తుంది, మనకి ఎంతో మనసుకు నెమ్మదిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్యము 37వ కీర్తన 16వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఇక్కడ చాలా స్పష్టంగా నీతిమంతునికి కలిగినది బహుమంది భక్తిహీనులకు కలిగింది చూపిస్తూ ఉన్నారు. నీతిమంతుడు ఒక్కడే నీతిమంతునికి కలిగింది, తను సంపాదించింది చాలా తక్కువ, చాలా తక్కువ తను సంపాదిస్తూ ఉన్నారు. ఇంటికైతే చాలా కష్టం అవ్వచ్చు తన యొక్క సంపాదన, ఎందుకంటే నీతిగా తను యథార్థంగా దేనిని బయట ఆశించక తన యొక్క జాబ్ ఏదో తను చేసుకుంటూ తనకి ఎంత ఆదాయం వస్తే దాన్ని ఎంతో సంతృప్తితో తను తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. అయితే బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమంద, అంటే ఒక్క నీతిమంతునికి కలిగినది కొంచెమైనా, బహుమంది చాలా మంది భక్తిహీనులు ఎంతోమంది ఎంతో ధన సమృద్ధిని వారు కలిగి ఉంటారు. వారు భక్తిహీనతతో ఎంతో సంపాదిస్తారు, దానికి ఇక అంతు లేకుండా సంపాదిస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినప్పటికీ బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే కూడా నీతిమంతునికి కలిగిన ఆ కొంచెము కూడా శ్రేష్టమైనది అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మనము అవినీతితో అక్రమంగా అడ్డు అదుపు లేకుండా ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేసేసి లంచాలేంటి అదేంటి ఇదేంటి అన్ని వేయి అన్ని వైపులా మనము బహు ధనవంతులుగా మనం సంపాదించి కూడబెట్టుకున్న నీతిమంతుని కలిగింది కొంచెమే, అది ఎంత అంటే అన్యాయంగా సంపాదించిన దానంతటి కంటే కూడా నీతిమంతుని కలిగింది కొంచెమైనను శ్రేష్టమే. అంటే యథార్థతతో భక్తితో నిజాయితీతో నీతితో సంపాదించింది కొంచెమైనప్పటికీ ఎంత సంపాదించేసినా బహుభయంకరంగా ఎంత సంపాదించి ఎన్ని కోట్లు కోట్లు సంపాదించిన దానికంటే ఈ కొంచెమే ఉన్నదే అది చాలా శ్రేష్టమైందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్కరోజు తనంతా కష్టపడిన దాంట్లో ఒక్క 100 రూపాయలు కష్టపడ్డాడు అనుకోండి, భక్తిహీనుడు చాలా కోట్లు కోట్లు ఒక్కరోజులోనే సంపాదించేయచ్చు. అన్ని కోట్లు సంపాదించిన దానికంటే నిజాయితీతో సంపాదించిన 100 రూపాయలు చాలా శ్రేష్టమైనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మన జీవితాల్లో గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, మనం సంపాదించింది కొంచెమైనా యథార్థతతో నీతితో న్యాయంగా మనం సంపాదిస్తే అది మనకి ఎంతో క్షేమకరం, అది ఎంతో మనకి ఆశీర్వాదకరం, అది ఎంతో మనకి తృప్తినిస్తూ ఉంది. అన్యాయంగా అక్రమంగా వారిను వారి గొంతు నొక్కి వీళ్ళ గొంతు నొక్కి వాళ్ళ కొడుకు కొట్టి వీళ్ళ కొడుకు కొట్టి మనం సంపాదించింది అది మనకు క్షేమకరము కాదు అని ప్రభు వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజున అలా నీతిగా యథార్థతగా నమ్మకంగా ఉండి సంపాదించిన కొంచెమే అది చాలు, అది వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరచునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా నీకే స్తోత్రాలు. నాయన నీతిమంతుని కలిగింది కొంచెమైనను,
బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది అని మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. నువ్వు గొప్ప దేవుడివి, కృపగల దేవుడివి, కనికరింగల దేవుడివి. నీ కరుణాహస్తాన్ని మాకు తోడుగా ఉంచారు. నీ బలమైన ఆత్మతో మమ్మల్ని ఇబ్బారు. థ్యాంక్ యూ డాడీ. మీకే మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నీతిమంతుని కలిగింది కొంచెమే, బహుధన సమృద్ధి కలిగిన దానికంటే ఆ కొంచెమే శ్రేష్టమైనది అన్న విషయాన్ని మీరు మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. బిడ్డలు యథార్థతతో, నీతితో, నమ్మకంగా కష్టపడి సంపాదిస్తున్నారే, దానిని మీరు అనేక రెట్లు ఆశీర్వదించి నాయన వారి కుటుంబ అవసరతలన్నీ తీర్చబడినట్లుగా నీ కృప వారికి తోడుగా ఉంచినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇది షేర్ చేయడు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దేవుని కృప మీకు తోడైండునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.